चूस्ते 2011 मिश्रम फलितालने इच्चिंदी ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనకన్నట్లు సాగిన పాకిస్తాన్ తో శాంతి చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వని ప్రధాని విదేశీ పర్యటనల మధ్య చిరుదీపంలా వెలిగింది బంగ్లా తో చిట్ మహల్ల ఒప్పందం అవేగాక అంతర్జాతీయ వేదికలపై మద్దతు దక్కకపోవడం నేటికి కొలికిరాని భద్రతా మండలి శాశ్వత సభ్యత్వ ప్రక్రియ వంటి వాటి రూపంలో మన విదేశాంగ విధానానికి కాస్త ప్రతికూల ఫలితాలు వచ్చాయనే చెప్పాలి भारत को शास्त्र सांकेतिकंगा कलिसोच्चिंदने चेप्पवच्चु कोन्नि आविष्करणलु मरिकोन्नि कोत्त कार्यक्रमालकु 2019 वेदिकैंदि रक्षण रंगंलो तेजस् वंटि युद्ध विमानान्नि देशीय परिज्ञानंतोने रूपोंदिंचुकोगा लेजर् आयुधालपैन प्रयोगालु मुम्मरं चेसिंदि ई एडादे इस्रो ओक सूपर कंप्यूटर् तो पाटु अंतरिक्ष विभागंलोनु घन विजयालनु नमोदु चेसुकुंदि భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2011 లో సంతృప్తికర విజయాలు నమోదు చేసుకుంది 8 ఉపగ్రహాలను PSLV ద్వారా ప్రయోగించగా జీసాట్ 8 ను కౌరు ఫ్రెంచి గయానా అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది ఇండో ఫ్రెంచ్ ఉపగ్రహం మెగా ట్రాపిక్స్ ఉష్ణమండల వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఉద్దేశించినది ఈ తరహా ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండో దేశం మనదే కావడం విశేషం అలాగే PSLV ద్వారా 50 కి పైగా ఉపగ్రహాలను పంపిన ఘనత ఈ ఏడాది అక్టోబర్ లో అందిపుచ్చుకుంది ఇస్రో PSLV ద్వారా ఇప్పటిదాకా ప్రయోగించిన 53 ఉపగ్రహాల్లో 52 విజయవంతమయ్యాయి కమ్యూనికేషన్ సాటిలైట్లు జీసాట్ 8 జీసాట్ 12 ప్రయోగంతో ఇస్రో ట్రాన్స్పాండర్ల కెపాసిటీ 187 కు చేరింది అందులో 86 ట్రాన్స్పాండర్లను లీజుకి ఇచ్చింది ఈ ఏడాది ఇస్రో సాగా 220 అనే సూపర్ కంప్యూటర్ కు ప్రాణం పోసింది ఇస్రో గతంలో రూపొందించిన కంప్యూటర్ కంటే సాగా 220 3 రెట్లు ఎక్కువ వేగంతో పనిచేస్తుంది డాటా సన్స్ తయారు చేసిన ఏకా కంటే 1.5 రెట్లు అధిక వేగంతో పనిచేస్తుంది సాగా 220 తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ప్రాణం పోసుకున్న ఈ సూపర్ కంప్యూటర్ తయారీకి 14 కోట్ల రూపాయల ఖర్చయింది మొత్తం 50 మంది ఇంజనీర్ల బృందం సాగా 220 తయారీలో భాగస్వామ్యం పంచుకున్నారు ఈ మెరుపు కంప్యూటర్ వేగం 220 టెరాఫ్లాప్స్ అంటే 10 తర్వాత 12 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యతో దీని సమానం అన్నమాట ఈ సూపర్ కంప్యూటర్ ను ప్రధానంగా అంతరిక్ష పరిశోధనలకు రాకెట్ నమూనాల తయారీ వాటి పనితీరు మదింపు వేసేందుకు ఉపయోగించనున్నారు రక్షణ రంగంలో చూసుకుంటే ఈ ఏడాది దేశీయంగా తేజస్ అనే యుద్ధ విమానాన్ని అభివృద్ధి పరిచింది భారత్ తేలికపాటి ఈ క్రాఫ్ట్ శత్రువులపై బాంబుల మోత మోగించేలా అత్యాధునిక దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు లేజర్ ఆయుధాలపైన దృష్టి సారించినట్లు ఈ దిశగా ప్రయోగాలు జరుగుతున్నట్లు డిఆర్డీఓ చీఫ్ సారస్వత్ వెల్లడించారు అత్యాధునిక ఆయుధాల తయారీ అది దేశీయంగా రూపొందించుకునేందుకు భారత్ 2011 సంవత్సరాన్నే వేదికగా చేసుకుంది
పప్పు ధాన్యానికి చెందిన అర్హర్ రకం జన్యు సంకేతాన్ని దేశీయంగానే డీకోడ్ చేయగలిగారు మన శాస్త్రవేత్తలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఒక పంట మొక్క జన్యు సంకేతాన్ని ఛేదించడం ఇదే ప్రథమం కూడా. ఇప్పుడు ఇదే ఊపులో గోధుమ జెనెటిక్ కోడ్ ను కనుగొనేందుకు మన శాస్త్ర బృందం రెట్టించిన ఉత్సాహంతో కదులుతోంది. ఈ పనిలోనే ఉన్న 15 దేశాలతో తాజాగా చేతులు కలిపింది భారత్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కు సంబంధించిన 31 శాస్త్రవేత్తలు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ వర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో కంది రకానికి చెందిన అర్హర్ జన్యు సంకేతాన్ని ఆవిష్కరించారు. ఈ పరిశోధనకు ఐసీఏఆర్ లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన నాగేంద్ర సింగ్ నేతృత్వం వహించారు. దేశీయంగా ఒక పంట మొక్క జన్యు చిత్రాన్ని ఆవిష్కరించడం ఇదే తొలిసారి. కంది దేశంలో రెండో అతి ప్రధాన పప్పు ధాన్యం. వీరితో పాటే ఇక్రిసాట్ కు చెందిన శాస్త్ర బృందం కూడా కంది జన్యు పటాన్ని ఆవిష్కరించినట్లు ప్రకటించింది. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఈ ఏడాది జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చింది. నెట్వర్క్ ఏదైనా నెంబర్ ఒకటే ఉంచుకునేట్లుగా ఈ విధానాన్ని అనేకానేక ఆటంకాలు దాటుకుని ప్రవేశపెట్టారు. మొదట్లో ఈ ప్రక్రియపై తీవ్ర ఉత్సాహాన్ని కనబరిచిన జనం రకరకాల కారణాల నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.